Hi friends, welcome to my channel CH Vihar. Friends, ee video lo Alampur lo unna Sri Jogulamba Sri Balabrahmmeswara Swamy vari devalayalu chupistam friends. ఈ దేవాలయానికి వెళ్ళాలంటే అలంపూర్ వెళ్ళాలి. కర్నూలు నుంచి అలంపూరు 40 రూపాయలు టికెట్, ఒక గంట జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్, 40 రూపీస్ టికెట్ కర్నూలు నుండి అలంపూర్ వరకు. అలంపూర్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్, ఇది అలంపూర్ బస్ స్టాండ్. ఇక్కడ నుండి కాలినడకు నడిచి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్, పావు గంట పడుతుంది, 1/2 కిలోమీటర్ ఉంటుంది. శ్రీ జోగులాంబ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం క్రీస్తు శకం 566 నుండి 777 వరకు చాణక్యులు పరిపాలించారు ఫ్రెండ్స్. ఈ జోగులాంబ శ్రీ బాలబ్రహ్మేశ్వర ఆలయం క్రీస్తు శకం 566 నుండి 777 వరకు చాణక్యుల ఆలయంలో ఉండేదంట ఫ్రెండ్స్. తర్వాత అనేక మంది రాజులు ఈ క్షేత్రాభివృద్ధికి విశేషంగా కృషి చేశారంట. శ్రీ బాలబ్రహ్మేంద్రేశ్వర ఆలయం శ్రీ బాలబ్రహ్మేశ్వరుని దర్శించుకొని ఆ తర్వాత జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవాలండి ఫ్రెండ్స్. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దర్శనానికి ఇటే వెళ్ళాలి ఫ్రెండ్స్. లోపల వీడియో తీయనివ్వలేదు, బయటకు వచ్చి ఇంకా దర్శనం చేసుకుని ఇలా వచ్చాము ఫ్రెండ్స్. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి విగ్రహం ఫోటో, లోపల విగ్రహం ఇలా ఉంటుంది, ఫోటో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. దర్శించుకొని ఇలా వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చి స్ట్రైట్గా వెళ్తే జోగులాంబ అమ్మవారి దేవాలయానికి వెళ్తాము. ముందుగా శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అప్పుడు చాళుక్యులు కట్టిన దేవాలయం ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల క్రితం నాటి దేవాలయం. పూర్వం ఈ ప్రదేశంలో బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారట. వచ్చటం వల్ల ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడు అని పేరు వచ్చిందంట.
బ్రహ్మ ప్రతిష్ఠించటం వలన బ్రహ్మేశ్వరుడు అని పేరు వచ్చిందండి ఫ్రెండ్స్. శ్రీ జోగులాంబ అమ్మవారు దేవాలయం. ఫ్రెండ్స్, ఈ దేవాలయం అంతకుముందు అమ్మవారు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలోనే ఉండేవారంట. అక్కడ నుండి తీసుకొచ్చి వేరే దేవాలయం కొత్తదే శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలోనే జోగులాంబ అమ్మవారు ఉండేవారంట. ఇప్పుడు సపరేట్గా గుడి కట్టి పక్కన దేవాలయం కట్టి అక్కడ ప్రతిష్ఠించారండి ఫ్రెండ్స్. కొత్త గుడి కట్టి ప్రతిష్ఠించారండి ఫ్రెండ్స్. ఆ దేవాలయము ఇదే శ్రీ జోగులాంబ దేవాలయం. అలంపూర్లోని అమ్మవారి పీఠం అష్టదశ శక్తి పీఠాల్లో 5వ శక్తిపీఠంగా విరజిల్లుతుంది శ్రీ జోగులాంబ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు రౌద్ర రూపిణి. ఫ్రెండ్స్, లోపల విగ్రహం ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శించుకొని ఇలా వచ్చేసాము. బయటకు వచ్చాక దేవాలయం షూట్ చేసాం ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. జోగులాంబ అమ్మవారి దేవాలయం, శ్రీ జోగులాంబ అమ్మవారు దేవాలయం. ఫ్రెండ్స్, జోగులాంబ అమ్మవారి దేవాలయం పక్కన నుండి పక్కన శివాలయాలు ఉంటాయి. 9 శివాలయాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ శివాలయాలు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ దేవాలయాలు చాళుక్యుల కాలంలో చాళుక్యులు కట్టిన దేవాలయం ఫ్రెండ్స్. అంటే పురాతన దేవాలయాలు. అప్పటి చాళుక్యులు ఈ దేవాలయం చాలా చాలా అభివృద్ధి చేశారు ఫ్రెండ్స్. చాళుక్యుల కాలం నాటి శివాలయం. శివలింగాన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ శివాలయం చూశాక పక్కనుండే వెనకాల వేరే శివాలయం ఉంటుంది. ఆ శివాలయం కూడా చూపిస్తాం ఫ్రెండ్స్.
శ్రీ జోగులాంబ శ్రీ బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, ఆలంపూర్ పట్టణం, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ దేవాలయం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ శివాలయం పక్కన ఉండే ఈ ద్వారం నుండి లోపలికి వెళ్ళాలి, వేరే శివాలయం ఉంటుంది, అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. అంతకు ముందుగా కోట ఎంట్రన్స్ టైప్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. కోట ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అలా కట్టే ఫ్రెండ్స్ దేవాలయానికి ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ శివాలయం పక్కన మసీదు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మసీదు పక్కనే శివాలయం ఉంటుంది. ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఈ శివాలయంలో శివలింగం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.